కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా డ్రమ్స్ వాయిస్తూ గుండెపోటకు గురై మృతి చెందిన చిన్న నరసన్న భౌతిక కాయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బీవీ జయరాజశేఖరరెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి అన్ని విధాలా టీడీపీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కర్నూలులో జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శుక్రవారం ఎమ్మిగనూరు పర్యటనలో డ్రమ్స్ వాయిస్తూ గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ అభిమాని మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. టీడీపీ తరపున 5 లక్షల రూపాయలు నరసన్న కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు తెలిపారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సుందర్రాజు, దయాసాగర్, రామదాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మా ఎమ్మిగనూరులో జన ప్రపంచం మధ్యలో జరగడం, ఎప్పుడు కూడా నరసన్న అంటే మా కుటుంబ సభ్యుడిలాగా, అతను తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రాం అయినా మామూలుగా డ్రమ్స్ వాయించే దాంట్లో తన వృత్తిలో ఉండేటువంటి వ్యక్తి. నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు చివరికి చనిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సభకు వచ్చి అక్కడ డ్రమ్స్ కొడుతూ నిన్న జనసందోహంలో ఆ తోపులాటలో కింద పడ్డం, ఆ రోజున్న పరిస్థితిలో కార్డియాకరిస్ట్ అయిందో మరి ఏమైందో తెలియదు, మృతి చెందడం జరిగింది దురదృష్టవశాత్తు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. నిన్న నారా చంద్రబాబు నాయుడు సార్కి చెప్తే సారు వెంటనే జయనాగేశ్వరరెడ్డి మన కుటుంబ సభ్యుడు, ఇట జరిగింది మన